అక్కడ కూర్చున్నది కావ్య అని నాకు తెలుసు. నా కూతురి చేతులు గుర్తుపట్టలేనంత కళ్ళు మూసుకుని బతకట్లేదు. నీ కూతురేమైంది? నా కూతురు ఎందుకు ఇక్కడుంది? ముందు మీరెళ్ళి కూర్చోండి, అక్కడున్నది స్వప్నే. నార్మల్? ఇంకా ఎన్ని ముసుగులేస్తావే, ఎన్ని అబద్ధాలు ఆడతావే? ఎందుకే నా ముసుగేసింది? అక్కడ కూర్చున్నది కావ్య అని నాకు తెలుసు. అరవకండి, ఇప్పటికే భయంతో కిచకిచలాడిచేస్తున్నాను. అంటే ఏం తప్పు చేశావు? మళ్ళీ ఏం తప్పు చేశావు? ప్రపంచంలో ఎవరి గురించి చెడుగా మాట్లాడని నా కూతురు కావ్య ఎవరైతే చాలా చెడ్డవారని చెప్పిందో అతని పక్కనే కూర్చొని పెళ్లికెందుకు సిద్ధపడింది? చెప్తావా లేదా? 10 మంది మధ్యన నిలబడి నా కూతురుని లాక్కొచ్చి దాని ముసుగు తీస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుంది. చెప్తాను. స్వప్న, మన స్వప్న నా కుండల్లో చేర్చి పెట్టి ఉత్తర రాసిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను క్షమించు, నాకీ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం దిగులు పడకు. నీ స్వప్న. కోటీశ్వరుల ఏకైక పుత్రిక చీలసో స్వప్న ప్రస్తుతం నాతో లేచిపోయి వస్తుంది. పెళ్లి చేసుకుని తిరిగొచ్చాక జూబ్లీహిల్స్లో ఉన్న బిల్డింగు నాదే, వాళ్ళ ఆస్తికి వారసుణ్ణి నేనే. ఇలా లేచిపోయి రావడం తప్పే, పాపమే. కానీ రాహుల్ బాగా డబ్బున్నవాడే కాదు, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినవాడు. ఈఫిల్ టవర్ పక్కన శోభనం, చాలా గొప్ప లైఫ్ చూడబోతున్నాను. రాహుల్, కారాపు. ఎందుకు? ఆపు చెప్తా. రాహుల్, కార్ దిగు. స్వప్న, కారెందుకు ఆపమన్నావు? ఇక్కడ టెంపుల్ ఉంది, రా పెళ్లి చేసుకుందాం. ఏంటి? అవును, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? నా మీద నమ్మకం లేదా? అది కాదు రాహుల్, మనం చాలా పెద్ద తప్పు చేశాం. దుగ్గిరాల వారికి కాబోయే కోడలు లేచిపోయిందనే వార్త ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది, వెతకడం కూడా మొదలు పెట్టేసి ఉంటారు. అందుకని మన ఇద్దరిని విడదీస్తారని భయపడుతున్నావా? వెనకెళ్తే వాల్యూ ఉండదు, పెళ్ళైపోతే ఏ భయమూ ఉండదు. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు స్వప్న? నేనున్నాను కదా. నీతో ఉన్నాననే నా భయం. మన ఇద్దరిని విడదీసి వెనక్కి తీసుకెళ్లిపోయారంటే ఇంత రిస్క్ తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాం, ముఖ్యంగా నేను మా అమ్మని చాలా బాధ పెట్టాను. అఫ్కోర్స్, మా అమ్మకు ఆ రాజ్ కన్నా నువ్వే బెటర్ అని ఏదో ఒక రోజు తెలుస్తుందనుకో. అయినా సరే, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోను. జీలకర్ర బెల్లం సిద్ధం చేశారా అమ్మా? ఉప్పు లేని కర్రీ, జీలకర్ర బెల్లం లేని పెళ్లి ఎక్కడైనా ఉంటాయండి? రెడీగా ఉన్నాయి. నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి కూతురుగా చూస్తానా అని చాలా ఆశపడుతుంటే, మీ ఆచారం ప్రకారం ఆ మేలు ముసుగు ఒకటి అడ్డుగా ఉంది. ఇప్పుడు అడ్డు ధర కట్టారు. ఎప్పుడు తాళి కడతానో, ఎప్పుడు నీ ఫేస్ చూస్తానో అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు అది టెన్షన్గా ఉంది. అసలు నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా నీకు? తెలుసు. అందరినీ ఎంత మోసం చేస్తున్నావో అర్థమవుతోందా? అర్థమవుతోంది. వాళ్ళందరినీ భ్రమలో పెట్టి కావ్యని కూర్చోబెట్టడం నేరమే. తెలుసు. తెలిసి అర్థమై కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు?